ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లోని ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. శాలరీ 25,000 నుంచి 40,000 రూపాయల వరకు శాలరీ అయితే మనకైతే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల జనవరి 8వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు ఈ యొక్క టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ గడువులోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. www.chfw.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వారికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో ఈ యూజర్ మాన్యువల్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ సైట్లో ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ సైట్లోనికి వెళ్ళినట్లయితే మీకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి, టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కింద 11 పోస్టులు, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ కింద 11 పోస్టులు, ఇంకా డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ కింద 8 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 30 వేకెన్సీస్ అయితే ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. రూల్ ఆఫ్ రోస్టర్ని ఫాలో అవుతూ, రోస్టర్ మెట్రిక్స్కి సంబంధించినటువంటి రూల్స్ని ఫాలో అవుతూ ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే అకాడమిక్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఆర్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ ఆర్ ఎంఏ సోషియాలజీ ఆర్ ఎంఎస్డబ్ల్యూ ఆర్ ఎంఎస్సీ సోషల్ సైన్స్ చేసిన వీటిలో ఏ ఒక క్వాలిఫికేషన్ అని అప్లై చేసుకోండి. మినిమం 3 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు. 34 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 35,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్కి సంబంధించి మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్కి సంబంధించి లేదా దానికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఉండి 3 ఇయర్స్ ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 34 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 40,000 రూపాయల వరకు శాలరీ ఇస్తారు ఈ పోస్ట్కి. తర్వాత డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్కి సంబంధించి ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకామ్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. 34 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీస్ అయితే 39 ఇయర్స్, ఓసీ ఓబీసీ అయితే 34 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 3 ఇయర్స్ ఇచ్చారు. పిహెచ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. వీరికి సంబంధించి అప్లికేషన్ ఫీ వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓసీ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు ఈ ఓసీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న పరీక్ష అయితే ఉంటుంది. సారీ, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ అలాగే ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రైనింగ్కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి మార్క్స్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్కి 50 మార్కులు ఇస్తారు, అలాగే ఎక్స్పీరియన్స్కి ట్రైనింగ్కి 25 మార్కులు ఇస్తారు, ఇంటర్వ్యూకి 25 మార్కులు ఇస్తారు, టోటల్గా 100 మార్కులు ఉంటుంది. సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్కి 25 మార్కులు, ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రైనింగ్కి 50 మార్కులు, ఇంటర్వ్యూకి 25 మార్కులు, టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఈ యొక్క మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి ఎటువంటి టీఏడిఏ ప్రొవైడ్ చేయడం జరగదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏజ్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి.
ఎస్ఎస్సి రిలేటెడ్ సర్టిఫికేట్, అలాగే స్టూడెంట్షిప్, అలాగే బోనఫీడే సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సోషల్ స్టేటస్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 22వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.